ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్య తీసుకోమని అడుగుతారు ప్రతిపక్షంలో లేనప్పుడు చర్య తీసుకుంటున్నామని అంటారు కానీ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించడం చంద్రబాబు తెలిసినంతగా జగన్ తెలియదు ఇదివరకు ఈ ఐదేళ్లలో కూడా ఆ పాత్ర ఏంటో చూపెట్టారు చంద్రబాబు వాస్తవంగా చెప్పాలంటే ఒక ఆరేడు నెలలు అయితే చంద్రబాబు అంత పెద్దగా ఇంట్రెస్టెడ్ గా లేరు ఒకసారిగా దిగ్భ్రాంతికి గురై ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎక్కువగా హైదరాబాద్ కేంద్రీకృతం అయ్యారు అయితే ఇప్పటికీ మళ్ళీ ఆ రోజున వేధింపులు కూడా లేవు తరకాయలు పగల కొట్టడాలు ఆస్తుల ధ్వంసాలు శిలాఫలకాల ధ్వంసాలు విగ్రహాల ధ్వంసాలు తెలుగుదేశం వాళ్ళని వెంటాడి వేటాడిన సంఘటనలు ఏమి లేవు ప్రభుత్వం అధికారికంగా చేసినటువంటి ప్రజావేదిక కూల్చివేత్త తర్వాత అక్కడక్కడ వ్యక్తుల మధ్య జరిగిన సంఘర్షణలు తప్పించి అంటే ప్రభుత్వంగా చేసినటువంటి చర్యలు ఉన్నాయి లైక్ అయ్యనపాత్ర అరెస్టో లేకపోతే ఇంకోటి ఇంకోట అవి కూడా కరప్షన్ బేసిస్ మీద ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు కదా అట్లాంటి కాన్సెప్ట్లే నడిచినవి తప్పించి తరకాయలు కొడదాం కొడదాం ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు అనంత బాబు విషయూనో లేకపోతే సుధాకర్ ఏంటి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తిగత ఇగోస్ ఇంపాక్ట్ కానీ ప్రభుత్వంగానూ ఒక పార్టీ ఇంకొక పార్టీ నాశనం చేయాలి చంపేయాలి నరికేయాలి అని అనుకోలేదు కదా అప్పుడు కాబట్టి ప్రజల్లో ప్రజల మధ్య వివాదాలు రెచ్చగొట్టే వివాదాలు అయితే జరిగింది గుళ్ళు తగలబెట్టడాలు రథాలు తగలబెట్టడాలు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేయడాలో ఇవైతే జరిగింది ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ కూల్చారు ఇక్కడ కోనసీమలో